తెలంగాణ అయిపోతే మనం ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి. ఒకరోజు వరంగల్ జిల్లాకు పోయాం, అక్కడ సరే కొంత పర్యటన కార్యక్రమం అయిపోయింది. తిరిగి వచ్చే క్రమంలో అక్కడ స్థానిక నాయకుల నుండి సార్ ఒక లంబాడి తండ తగలబడ్డది, మనం కొంత పరామర్శ చేసిపోతే బాగుంటుంది అంటే తండకపోయినాం అనుకోకుండా. ఒక ఆయన ఆల్మోస్ట్ చచ్చిపోతా అన్నట్టుగా గొడవ చెప్తున్నాడు, నేను చచ్చిపోతా నేను బతికెందుకని, నేను ఆయన పట్టుకొని ఎందుకు ఆయన అంతా బాధపడుతున్నాడు నాకు అర్థం కాదంటే, శ్రీరామనవమి వెళ్ళిన తర్వాత పెళ్లి చేద్దామని ఒక 55,000 రూపాయలు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నా, ఇప్పుడు ఇల్లు కాలిపోయింది ఆ డబ్బు కాలిపోయింది, నేను బిడ్డ పెళ్లి ఎట్లా చేయాలి, నేను ఎట్లా బతకాలి, ఇప్పుడు విషయం దాకా చచ్చిపోవాలంటాడు. అటు చచ్చిపోయే అవసరం లేదు, నేను పంపిస్తే నీకు డబ్బులు, నీ బిడ్డ పెళ్ళికి నేనే వస్తా అని చెప్పి ఆయనకు భరోసా చెప్పి చెప్పినాం. ఆ తర్వాత వచ్చే క్రమంలో నా వెంట ఉన్న మిత్రులు పెద్దలందరం మేము చర్చ, నిజంగానే ఇటువంటి బాధలు నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా చూసిన. ఈరోజు దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, బలహీన వర్గాలున్న నిరుపేదలు కావచ్చు, అగ్రకులాలున్న నిరుపేదలు కూడా కావచ్చు, పేదరికం పేదరికం ఎవరైనా దహించి వేస్తుంది. ఇట్లాంటి సమస్యలకు ఎట్లా పరిష్కారం దొరకాలి, ఏం చేద్దామని చెప్పి తెలంగాణ ఎట్లయినా వస్తుంది కదా అని మాట్లాడుకుంటూ వచ్చినాం మేము. అంటే ఎవరికి విశ్వాసం ఉన్నా లేకున్నా 100కు 100% ఎందుకో నా 6th sense నాకు ఎప్పటికీ చెప్పేది, ద టైమ్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ కమ్, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అనేటువంటి విశ్వాసంతో ఉన్నాం. అప్పుడు ఎప్పుడైనా ఇప్పుడు మాట్లాడారు అటువంటి పరిస్థితిలో నుంచి, అటువంటి సిచ్యువేషన్ నుంచి పుట్టుకొచ్చిన కార్యక్రమమే ఇలా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. అది వట్టి ఏదో తమాషా కోసం, ఓట్ల కోసం, ఎలక్షన్ల ముందర గోల్మాలు చేయడం కోసం వచ్చినటువంటి స్కీమ్ కాదు. ఒక ఆర్తి నుంచి, ఒక ఆర్ద్రత నుంచి, ఒక బాధ నుంచి నిజంగా పేదలు పొందేటువంటి ఆ కష్టాన్ని ఎట్లా దూరం చేయగలుగుతాం, ప్రభుత్వంలో ఎట్లా సాధ్యపడుతుంది అని ఆలోచన చేసినాం. వచ్చిన తెల్లారి నుంచే పెన్షన్లు ఇచ్చినాం, 1,000 రూపాయల పెన్షన్ ఇద్దామంటే చాలామంది అధికారులు అడ్డం చెప్పినారు, అంత అవసరం లేస్తారన్నారు. ఈడవడా మనోడేనా, మనోడైతే అట్లా చేయడం మరి చూడు, ఆ పోలీస్ ఆయనకి చెప్పు చూడు, ఇప్పుడు అక్కడ మోత్తుకోండి ఇక్కడ మోత్తుకోండి ఏది మనసు రమట్టాలి, ఒక దగ్గరైతే కష్టమవుతుంది కదా. బంజెపి సో ఆ రకంగా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమాలు ఏవైతున్నాయో ఆశామాసిగా కాదు, ఏదో తమాషగా అలవోకగా ఫక్తు రాజకీయం కోసం ఫక్తు ఓట్ల కోసం కాదు, నిజంగా మన సమాజంలో ఉన్నటువంటి బాధ ఆవేదన, మనం చేయగలిగేటువంటి మన పరిమితులు అన్ని దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలన్నీ అమలు చేయబడతా ఉన్నాయి. అన్ని రకాలుగా పోతున్నాం. నేను నీతి ఆయోగ్ సమావేశాలకు మరో సమావేశాలకు ఢిల్లీ వెళ్ళినప్పుడు చాలామంది అడుగుతుంటారు, ఇవన్నీ ఏకకాలంలో ఒకటే టైంలో మీరు ఎట్లా చేస్తున్నారని. అవసరాలు, ప్రజల అవసరాలు, వాటిని నిజమైనటువంటి పక్షపాత ధోరణి లేకుండా ఆలోచిస్తే ఆటోమేటిక్గానే ఆలోచనలు వస్తాయి, మంచి పద్ధతిలో చేస్తే పని జరుగుతుందని. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, దానం నాగేందర్ గారు టీఆర్ఎస్లో చేరడం అంటే సుఖపడటానికి కాదు, పెద్ద బండ ఎత్తుకున్నట్టు కష్టం చేయవలసి వస్తుంది. మామూలు రాజకీయాలు వేరు, ఒక కమిట్మెంట్తో ఒక రాష్ట్రం కోసం కష్టపడి తెచ్చుకున్నాం కాబట్టి దీన్ని ఏం చేసైనా సరే, 600 అయినా సరే మంచిగా చేసుకోవాలి, 100% చేసుకోవాలి. కానీ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, తప్పకుండా ఉంటాయి, వాటిని అధిగమించాలి, ముందుకు పోవాలి, ధైర్యంగా ముందుకు పోవాలి. ఖచ్చితంగా సిన్సియర్గా ఎఫర్ట్ చేస్తే ఇంపాసిబుల్ అనేది ఏది ఉండదు, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. దానికి ఉదాహరణ తెలంగాణ రాష్ట్రమే, వేరే ఉదాహరణ అవసరం లేదు మనం. ఇక్కడ ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జరుగుతున్నది వాస్తవంగా ఏంటంటే, ఎవడు అవునన్నా ఎవడు కాదన్నా ఇది 85% పైబడి బలహీన వర్గాల ప్రజలు ఉండేటువంటి రాష్ట్రం ఇది. కొంతమంది నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు, కానీ ఇది కఠోరమైన సత్యం. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కలుపుకున్నప్పుడు వీళ్ళకు తోడుగా, మనకు వేరే ఉద్దేశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళకు తోడుగా అగ్రకులాలు ఉన్న పేదలను కూడా కొందరు కలిపి ఆలోచన చేస్తే 90% పేదలు ఉన్నటువంటి రాష్ట్రం.
బట్ పేరుకి అగ్రకులంగా ఏ వెనకేమీ లేదు. వాళ్ళు 5% ఉన్నారు, దాంట్లో తక్కువ శాతం ఉంటారు, కానీ దానిలో కూడా దరిద్రులు ఉన్నారు. గొప్పతనం ఉంటుంది, సంతోషం కూడా అనిపిస్తుంది. కళ్యాణ లక్ష్మిని అగ్రకులాల పేదలకు కూడా ఇస్తున్నాం. ఒక సంవత్సరంలో మొత్తం చూస్తే దొరుకుతుంది కదా, తీసుకోలే, 1400 మంది మాత్రమే తీసుకున్నారు. అంటే ఎవరికైతే నిజంగా అవసరం ఉందో వాళ్ళు మాత్రమే తీసుకుంటారు, అంత బాగా పోతున్నది. అంటే పని విధానం చాలామంది నమ్మలేరు. ఇంతకుముందు ఇండ్లు మంజూరు చేయాలి బలహీన వర్గాలకు, మొత్తం ఎమ్మెల్యే సార్లు సంతకం పెట్టి చేసేది. నేను ఎమ్మెల్యేల మీటింగ్ పెట్టినా, ఇచ్చేది మనం పేదవాళ్ళకి కదా, ఎల్లయిన మనోడే మల్లయిన మనోడే, మనకు ఆ పక్షపాతం ఎందుకు? మనం ఎందుకు సెలెక్ట్ చేయాలి లబ్ధిదారులను? మన పార్టీ వర్కర్ కూడా ఉంటాడు, అన్న నాకు ఒక ఇల్లు పెట్టాడు, ఒక్కరికి పెడితే ఇంకోటి వాళ్ళకి పెట్టినా నాకు పెట్టమంటాడు, అవి పైసే జారిపోతుంది, పెద్ద కుంభకోణం తయారైంది. కాబట్టి ఆ సెలక్షన్ ఏదో మనం అధికారులకు అప్పగిస్తాం, మనం ఎందుకు పూసుకోవాలి ఆ పెంట? చరిత్రలో ఫస్ట్ టైం ఇండియాలో ఇక్కడ ఉండదు, ఇలా టీఆర్ఎస్లో ఉన్న ప్రతి ఎమ్మెల్యే ఊరు సెలెక్ట్ చేస్తాడు, బస్తీ సెలెక్ట్ చేస్తాడు. శ్రీనివాస్ యాదవ్ గారు నాకు చెప్తే, అదో కాలనీ ఐడిహెచ్ కాలనీకి పోయినాం, కూలిపేటట్టు ఉందంటే పోయినా నేను. తర్వాత దాన్ని ఇల్లు మంజూరు చేసి కట్టించినాం. వీళ్ళు వాళ్ళు కులం మతం ఏం చూడలే, అక్కడ ఉన్నవాళ్ళు 100% పేదవాళ్ళే ఉన్నారు. ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, రకరకాల ప్రజలు ఉన్నారు, పిటలవాళ్ళు అని వాళ్ళు ఉన్నారు. అందరికి కూడా కట్టమని చెప్పినాం. తర్వాత లాటరీ వేసి ఏ అంతస్తు ఎవరికి వస్తే వాళ్ళకి అలాట్ చేసినాం. కింద అంతస్తు నీకు, పెద్ద మీద అంతస్తు నీకు, ఆయన కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా తెలుగుదేశం ఎవరు చూడలే అసలు. లాటరీ వేసి ఒక చిన్న పాపతో తీపించడం, ఎవరికి ఏ ఫ్లోర్ వస్తే ఆ ఫ్లోర్ ఇచ్చేస్తాం. అంటే ఇటువంటి పద్ధతి, ఇటువంటి అప్రోచ్ సాధారణంగా గవర్నమెంట్లలో ఉండదు. ఇది బయట నమ్మరు పాపం, బయట బయట కూడా అర్థం కాదు. కాంగ్రెస్ లో పెద్ద పెద్ద మాటలు మీరు చూస్తున్నారు టీవీలలో, మాట్లాడే వాళ్ళు ఆ మాట్లాడే తెలివితేటలు కూడా కాలిపోయి అవి కూడా లేవు వాళ్ళకు. వచ్చిన ప్రాబ్లం అది. ఇప్పుడు టీఆర్ఎస్కు మా పరిస్థితి నిజంగా చెప్పానంటే నాదాన్ దుష్మంతం కొట్టానట్టున్నది. దుష్మని గట్టు మా వాళ్ళంతా మొద్దుబారిపోతుంది, అవతల దుష్మని గట్టి ఉంటే అలర్ట్ ఉంటారు. ఈ తెలివితక్కువ దుష్మని వరకు వీళ్ళు మొదువారిపోతున్నారు. అంటే మాట్లాడితే చెప్తేదన్నా, అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి అన్నారు పెద్దలు. ఆ తెలివి కూడా ఉండాలి కదా, అది కూడా లేదు. ఒకసారి కాదు, అనేక సందర్భాల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇసుక కుంభకోణం అవుతుందని మాట్లాడతారు. 10 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఇతనే సుభాష్ రెడ్డి గారు అడిగా 39 కోట్ల ఇసుక మీద పాత రాష్ట్రం, అంటే అప్పుడు రాష్ట్రం లేదు, పాత 10 జిల్లాలు తెలంగాణ, పాత రాష్ట్రంలో ఇదే తెలంగాణ 10 జిల్లాలు, పాత 10 జిల్లాల్లో వచ్చిన ఆదాయం 15 నెలల్లో 39 కోట్లు. మనం 4వ ఏడు పూర్తి చేసుకుని 5వ ఏడు అడుగుపెట్టి ఇంకో సంవత్సరం రావాలి. ఇప్పటికే ఇసుక మీద ఈ రాష్ట్రానికి వచ్చిన ఆదాయం 1675 కోట్లు. మరి ఇప్పుడు ఎవడు దొంగ పని చేసినట్టు, ఎవడు సర్దార్ పని చేసినట్టు? ఇవి అఫీషియల్ లెక్కలు కదా, ఇవి అబద్ధాలు చెప్పేటి కావు కదా. వచ్చినటువంటి ఖజానాకు వచ్చేటువంటి లెక్క ఆడిట్, ఏదో ఎటువంటి అటు అడగోలు జమాబంది మాట్లాడడానికి ఉండవు. ఇస్తున్న అకౌంట్ ఆడిట్కి సబ్జెక్ట్ అయ్యే స్టాండ్ అయ్యేటువంటి అకౌంట్. ఇట్లా ఈ ఒక్క మాట చెప్పిన నేను ఉదాహరణకు మీకు. ఎన్నో కార్యక్రమాలను ఇట్లా ఒక నీతితోని నిబద్ధతతోని 4 ఏళ్ల కింద విన్నారు మీరు. మీ సిమ్మంచి గడ్డ అయిపోతుంది, మీకు కరెంటు రాదు, మీకు పరిపాలన రాదు, మీకు తెలంగాణలో దొడ్డు మెదడు మీకు తెలివే లేదు, మీరు బగ్గడు కాళ్ళు, మీకు భాష రాదు, ఇవన్న దయ ఎన్నికను కండిట్టు. ఆ పోయిన ముఖ్యమంత్రి అయితే ఆయన కట్టబెట్టి చూపించిన గిట్ల గిట్ల అవుతుంది టీవీలో. ఇవా కట్టెటి పోయిందో ఆయనటి పోయిందో కానీ ఇండియాలో నంబర్ 1 స్టేట్ తెలంగాణలో పవర్ సప్లై, 24 గంటలు అన్ని వర్గాలతో పాటు రైతులకు పూర్తి స్థాయి సబ్సిడీ మీద 90 పైసా బిల్లు తీసుకోకుండా 24 అవర్స్ క్వాలిటీ పవర్ సప్లై చేసేటువంటి ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ. ఇట్లా మనం ఎన్నిట్లలో నంబర్ 1 ఉన్నాం మనం. ఈఓడిబి అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఓ దానికి 196 కథలు ఉంటాయి. అన్ని పారామీటర్స్ ఫుల్ఫిల్ చేస్తే తప్ప దానిలో మనకు ఇయ్యరు, అవకాశం ఇయ్యరు. 29 రాష్ట్రాలు పోటీ పడుతుంటాయి. ఈఓడిబిలో నంబర్ 1 తెలంగాణ, సోలార్ పవర్ ప్రొడక్షన్లో నంబర్ 1 తెలంగాణ, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడంలో నంబర్ 1, ఇట్లా చాలా ఉన్నాయి.
నిన్న మొన్న కూడా ఫోటోలు వచ్చినాయి, అవి కోచ్ అవార్డులో అవార్డులు తీసుకున్నాను చెప్పి. శీఘ్రగతిన వ్యవసాయ అభివృద్ధి జరిగే రాష్ట్రం నెంబర్ వన్ తెలుగు, ఇట్లా ఎన్నో నాకు తెలిసి ఇప్పటి వరకు దాదాపు 70-90 అవార్డులు వచ్చినాయి. అవి ఎవరిచ్చారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తే మనం ఇయ్యం. 4 ఏళ్ళనే ఇంత గొప్పగా అవార్డులు తీసుకునే స్థాయికి, ఇంత మంచి పద్ధతికి జరుగుతుందంటే ఒక నిబద్ధత, నీతితోని, నిజాయితీతోని పనిచేస్తే జరుగుతుంది. బట్టి మాటలు చెప్తే జరగదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ మాట్లాడతారు, కేసీఆర్ను గద్దె దించడమే మా కర్తవ్యం, ఏమి నీ బొంద కర్తవ్యం, అదే కర్తవ్యం. అరే, మేము గెలిస్తే ప్రజలకు గిచ్చేస్తామే, గరీబులకు గిచ్చేస్తాం, పలాని దళిత వర్గానికి ఇచ్చేస్తాం, పలాని ముస్లింలకు ఇచ్చేస్తాం, పలాని బ్యాక్వర్డ్ క్లాస్ చెప్పాలి కానీ కేసీఆర్ను గద్దె దించి నీ అదేమి నీ దిక్కుమాలిన కర్తవ్యం, అదో కర్తవ్యం చెప్తే కూడా సిగ్గుపోతుంది. ఎప్పుడు ఎన్నిక, ఉప ఎన్నిక వస్తుంది, ప్రతి ఎన్నికల వాళ్ళు మాట్లాడమాట, ఇక్కడి నుంచే పతనం ప్రారంభం టీఆర్ఎస్. తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటంటే దిపాయిట్లు పోతున్నాయి. ఇంకా విచిత్రమైన కథ, రెండు ఎన్నికలు జరిగినాయి, నేనే ఆశ్చర్యానికి గురైన. ఒకటి నారాయణఖేడ్లో జరిగింది, రెండవది పాలేరులో జరిగింది. ఇద్దరు శాసనసభ్యులు చనిపోయారు దురదృష్టవశాత్తు. కృష్ణారెడ్డి గారు అని చెప్పి నాగేందర్ గారు మేమంతా కలిసి పనిచేసి, నారాయణఖేడ్ చాలా సీనియర్ ఎమ్మెల్యే పాపం, ఆయన సంతిపేట పనిచేసి స్థానికంగా బలమైన నాయకుడు, ఆయన చనిపోయాడు. ఆయన కొడుకే కాంగ్రెస్ అభ్యర్థి, మేము పెట్టిన పిల్లగాడు, చాలా కొత్త పిల్లగాడు, జీవితంలో సర్పంచ్ కూడా కాలే, 53,000 మేడతో గెలిచిండు. చనిపోయినప్పుడు సింపతి ఉంటుంది సాధారణంగా, మన దేశం విచిత్రమైన దేశం. అక్కడ పాలేరు ఖమ్మం జిల్లాలో కూడా రామిరెడ్డి వెంకటరెడ్డి గారు అని చెప్పి చనిపోయిండు. వారి ధర్మపత్ని గారే పోటీ చేసిండు, వారి భార్యనే. అక్కడ కూడా టీఆర్ఎస్ 46,000 ఓట్లతో గెలిచింది. మీరంతా ఎక్కువ హైదరాబాద్ వాస్తవ్యులు, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏం జరిగిందో మీకు తెలుసు. జిహెచ్ఎంసీ పుట్టినకాడికి వెళ్ళి ఈ పద్ధతిలో ఎవరు గెలవలే. మజిలీసు టీఆర్ఎస్ కలిసి ఫామ్ చేస్తే చాలా ఎక్కువ అనే మాట ముందనుకున్నారు, కానీ డైరెక్ట్గా టీఆర్ఎస్ఏ కానీ 99 సీట్లు గెలిచిండ్రు. కానీ ఒక సంస్కారవంతంగా పనిచేసే పద్ధతి, మా హైదరాబాద్ నాయకులకు మహమూద్ అలీ గారు కావచ్చు, శ్రీనివాస్ యాదవ్ గారు, మా నరసింహ కావచ్చు, నరసన్న పన పద్మారావు గారు, ఇంక ఇతర ఎమ్మెల్యేలు ఎంపీలందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నా. అహంకారంతో పనిచేయదు టీఆర్ఎస్. మజ్లీస్ పార్టీ మిత్రపక్షం అనుకున్నాం, ట్రుత్ఫుల్గా ఉంటాం, ఇమానదారిగా ఉంటాం, గోల్మాల్ చేసే మిత్రపక్షం ఏదో దోస్తాను అప్పటి మందు దోస్తాను కాదు, మాట మందం అక్కడి మందం కాదు. 99 కార్పొరేటర్లు ఉన్నటువంటి టీఆర్ఎస్ పక్కకు పెట్టుకొని 44 నుళ్లకు యునానమస్గా వాళ్ళకి ఎమ్మెల్సీ గెలిపించడం, వాళ్ళకు మనకే కావాలి కూడా మనమే తీసుకోవచ్చున్నది. కానీ ఒక సంస్కారం, ఒక మర్యాద, ఒక మాట అన్నం కాబట్టి ఇచ్చిన మాట ప్రకారంగా గౌరవించడం. అందుకే ఇలా ప్రశాంతంగా అందరూ కూడా సంతోషంగా కలిసిమెలిసి మంచిగా బతుకుతున్నాం. గవర్నమెంట్ స్కీమ్ అప్రోచ్లో ముస్లిం లేదు, హిందూ లేదు, క్రిస్టియన్ లేదు, సిక్కు లేదు, అందరినీ సమానంగా గౌరవించుకుంటాం, ప్రతి వాళ్ళని కూడా గౌరవిస్తాం. ఎవరి పండగ వచ్చినా దానిలో పేదలున్నారు కాబట్టి వాళ్ళకి బట్టలు ఇస్తాం, వాళ్ళ పండగ జరుపుకునే అవకాశం కల్పిస్తాం, గౌరవిస్తాం, ప్రభుత్వపరంగానే గౌరవిస్తాం. హిందువుల పండుగ బోనాలు నిన్న నరసన్న నాకు నిన్న ఫోన్ చేస్తూ ఉన్నారు, ఆ డబ్బులు ఇవ్వాలి పిల్లలు అడుగుతున్నారన్న, అది మీరు తయారు కావాల్సిన అక్కడనే బోనాల పండుగ సమీపిస్తాం. అది బోనాల పండుగనా, బతుకమ్మ పండుగనా, దసరా పండుగనా, రంజానా, క్రిస్మసా, మనకు సంబంధం లేదు. ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా గౌరవించాలి, పేదలకు సహకరించాలి, ఒక సదుద్దేశంతో, మంచి ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. అందువల్ల ప్రజలు ఆదరిస్తున్నారు. ఇప్పుడు చెప్తే పంచాయతీ, చెప్పకపోతే పంచాయతీ ఉంది. ఒకరిని కాదని ఒకరితో మున్నేమో నేను 3-4 సర్వే చేయించిన, 3-4 సర్వేలు అయితే ఒక ఫైనల్ ఇంకోటి వస్తూ ఉంది. ప్రతి సర్వే రిపోర్ట్ ఏమిస్తారంటే 100 పైచీలకు స్థానాలతో టీఆర్ఎస్ గ్యారంటీ గెలుస్తుంది, 100+ సీట్స్ గెలుస్తాయని చెప్తారు. ఇది 3-4 రోజుల తర్వాత నేనే డిక్లేర్ చేస్తా, నేను ప్రెస్ విడుదల చేస్తాం వాస్తవ పరిస్థితి ఏందని. వాళ్ళు ప్రిపేర్నెస్ లేరు, ఒకటి వాళ్ళకి పనిచేస్తలేదు పాపం. వీళ్ళంతా ఇంతకుముందు ఎప్పుడు సొంతంగా ఓ రాష్ట్రాన్ని నడిపే బాబత్ కాదు. ప్రధానమైన అంశం సాగునీళ్ళు, తెలంగాణ ఎండిపోయింది, కరువు వచ్చింది, ఉన్నాయి నీళ్ళు లేవంటే ఉన్నాయి, మనకు అలాట్మెంట్ కూడా ఉంది పేపర్ మీద, కానీ రాలే, మనోళ్ళు అడగలే, పడియలే. టీఆర్ఎస్ వచ్చిందాక వాళ్ళు నిలబెట్టి అడిగిన లేడు అసలు. ఈరోజు మన హక్కు ప్రకారం మన ప్రాజెక్టులు కడుతున్నాం,
నేను గ్యారంటీగా చెప్తున్నా 2020 వచ్చే 19 జూన్ 20 జూన్లో మీరు హెలికాప్టర్ వేసుకుని బయలుదేరండి, ట్రైన్లో బయలుదేరండి, బస్సులో బయలుదేరండి, ఎటు పోయినా మీకు ఆకుపచ్చ తెలంగాణ కనపడుతుంది. ఎటు పోయినా కూడా మీరు మహబూబ్నగర్ జిల్లా పోతారా, నల్గొండ పోతారా, మెదక్ పోతారా, మీ ఇష్టం, మీరు ఎటన్నా ఉండి ఎటు పోయినా కూడా అద్భుతమైనటువంటి పచ్చని పంటలు పైర్లతో కలకల్లాడే తెలంగాణ కనపడుతుంది. ఇంకా మీకు ఈజీగా అర్థం కావాలంటే నేను చెప్తాను, మేము లెక్కలు తీసినాం, నా లెక్క కాదు ఇది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లెక్క. కాళేశ్వరము, సీతారామ, పాలమూరు ఎత్తిపోతల పథకం కంప్లీట్ అయిపోతే తెలంగాణ రైతులు పండించే పంట 1,00,000 కోట్ల రూపాయల పంట పండిస్తే తెలంగాణ 1,00,000 కోట్ల రూపాయల పంట. ఒక 3-4 ఏళ్ళు గడిస్తే ఇప్పుడు మనం పెట్టుబడి సాయం కూడా చేస్తున్నాం కాబట్టి భారతదేశంలో ధనికులైన రైతులు ఎక్కడున్నారా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. భారతదేశంలో ధనికులైనటువంటి యాదవులు ఎక్కడున్నారు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. భారతదేశంలో ధనికులైనటువంటి మత్స్యకార్మికులు ఎక్కడంటే తెలంగాణ రాష్ట్రంలోనే వస్తుంది. తెలుగు గాలో ఎక్కడంటే తెలంగాణలో వస్తుంది అని రుజువైంది. మనకు తెలుగు లేదన్నారు వాళ్ళు. ఆల్ ఇండియా ఐఏఎస్ టాప్ ర్యాంకర్ ఇవ్వాలరా అంటే అనుదీప్ అని మన తెలంగాణ బిడ్డ మెట్టిపల్లి తాలూకు. మరి ఇప్పుడు తెలివి ఎవరకున్నది అర్థమవుతుంది అంతే కదా. ఈ విధంగా ఏ విధంగా చూసుకున్నా కూడా అనేక రంగాల్లో చక్కటి పద్ధతిలో మనం ముందుకు పోతున్నాం. భగవంతుని దయ, ప్రకృతి కూడా సహకరిస్తున్నది, ముందుకు పోతున్నాం, ఇంకా పోవలసి ఉంది. కేవలం రాజకీయ ప్రేరేపితమైనటువంటి ప్రకటనలు కానీ, కేవలం రాజకీయ సంబంధంగా మాత్రమే ఆలోచించే శక్తులు కానీ ఈరోజు దీన్ని తట్టుకోలేకపోతున్నారు. దానికి ఇవ్వలేం చేస్తారండి? మంచిగా మంచిగా పనిచేసే ప్రభుత్వాలు అంటే ప్రజలు పూడగొట్టుకోరు. మెదక్ పాత మెదక్ జిల్లా నేనుంటే బాగారెడ్డి సాబ్ ఉండే, నేనేమో ఎక్స్ట్రీమ్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ మెదక్ అంటే సిద్దిపేట, ఆయన ఎక్స్ట్రీమ్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ మెదక్ జహీరాబాద్. ఆయన 10 మాటలు గెలిచిండు, 8 మాటలు గెలిచిండు, నాకు తెలుసు చాలాసార్లు గెలిచిండు. నేను కూడా హాఫ్ డజన్ టైమ్స్ కంటే ఎక్కువసార్లు గెలిచిన. మేము మా అంతల మేము వేరే ఎంపీ పనికి వెళ్ళిపోయాం. ఎంపీ గెలిచి అటు పోయితే మేము విడిచిపెడితే పోయినాం తప్ప మమ్మల్ని ఓడగొట్టలే. కారణం ఏంది? మంచిగా పనిచేసే వాళ్ళు పూడగొట్టుకోరు ప్రజలు, సత్యన పూడగొట్టుకోరు. ఈరోజు మనం భారతదేశంలో చూస్తా ఉన్నాం, ఒరిస్సా 4వ టర్మ్ కంప్లీట్ అవుతా ఉంది, ఇప్పుడు 5వ టర్మ్ కూడా మళ్ళీ ఈజీ గెలుస్తారని చెప్తా ఉన్నారు బీజేడీ పార్టీ నవీన్ పట్నాయక్ గారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా 3వ సారి ఇప్పుడు టర్మ్ కంప్లీట్ చేస్తూ ఉన్నారు. అట్లనే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు 3వ టర్మ్ కంప్లీట్ చేస్తూ ఉన్నారు. అంటే ఎక్కడనైతే ప్రభుత్వాలు మంచిగా పనిచేసినాయో అది పార్టీ కూడా చూడరు ప్రజలు. వాళ్ళ ప్రయోజనాలు, వాళ్ళ లాభం, వాళ్ళకి మంచి జరుగుతుందనే విశ్వాసం కలిగితే డెఫినెట్గా నెత్తినే పెట్టుకుంటారు, కడుపులో పెట్టుకొని పూజ చేసుకుంటారు. అట్లనే మరి 100 సీట్లు ఎక్కువ నేనేం చేయాలి దానికి? నువ్వు కాంగ్రెస్ వాళ్ళకి కొన్ని కోరికలు లేక నేను తీర్చలేను, నేనేం చేయాలి? నాకు ఆ మధ్య దరఖాస్తు పెట్టుకుని వచ్చింది, మాకు నువ్వు కరెంటు మంచిగా వేసినావు, మాకు కూడా ఇంటికాడ మంచిగానే వస్తుంది కానీ మరి మేము దివాళీ నువ్వు ఓడరా బయట, మేము జనరేటర్ల దుకాణం వాళ్ళం, మరి నేనేం చేయాలి దానికి? కరెంటు బాగా వేసి మంచిగా వచ్చే వరకు ఆ ట్రాన్స్ఫార్మర్ రిపేర్ దుకాణం వాడు, జనరేటర్ దుకాణం వాడు దివాళీ తీసినా, అట్లే కాంగ్రెస్ పార్టీ కూడా దివాళీ తీసింది, దానికి నేనేం చేయాలి? కొన్ని పనులు జరుగుతాయి, పందా మార్చుకోవాలి, డెఫినెట్గా పందా మార్చుకోవాలి. ప్రజల ఆకాంక్షలు అర్థం చేసుకోవాలి. ఇప్పటికి అదే పాత పద్ధతి, అదే లెక్క. హంసబడకర్ కోనే అంటే ఏం చెప్తాం? గట్టుంటే అది హంసబడకర్ కోనే ఉంటుందా? ఇప్పుడు కిస్సేబడకర్ కోనే, ఆంధ్ర వాళ్ళు అట్టన్నారు హంసబడకర్ కోనే. ధర్మం ఉన్నకాడ, న్యాయం ఉన్నకాడ, మంచి జరిగే కాడ డెఫినెట్గా మంచి పనులు జరుగుతాయి. వాళ్ళని చూస్తే నవ్వుతుంది. మీరు ఒక్క మాట దయచేసి ఆలోచన చేయాలి. మీ దానిలో చాలామంది ఎడ్యుకేటర్స్ ఉన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు కడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తలపెట్టిన ప్రాజెక్టులు మన అడ్వాంటేజ్ కట్టలేవాలి, ఎందుకంటే వాళ్ళకి స్వచ్ఛంగా నీళ్ళు ఇద్దే ఉద్దేశం లేకుండే. మనం కడుపు నిండా నీళ్ళు తీసుకోవాలి కాబట్టి, పంటలు పండాలి కాబట్టి మొత్తం రీడిజైన్ చేసుకోవాలి. మనకి ఎట్లా అనుకూలమో, ఎక్కడ నీళ్ళు ఉన్నాయో అక్కడి నుంచి తీసుకోవాలి. తూతు మంత్రం ప్రాజెక్టులు కాదు, పక్కా ప్రాజెక్టులు ఉండాలని రీడిజైన్ చేసినాం. ఆ రీడిజైన్ ఎట్లా చేసినాం, ఏం చేసినాం, ఏం సంగతి అని నేను అసెంబ్లీలో చూపించిన. వీళ్ళు బైకాట్ చేసిపోయారు, ఎందుకు అనండి? నాకు అర్థం కాదు. దాని మన అర్థమా? తాత్పర్యం ఒక ప్రతిపక్షం చేసే పనినా ఇది? ప్రతిపక్షం అంటే కూర్చో వాళ్ళు బాగా చెప్తా వినాలి, అరే అట్లా కాదు బాయ్ ఇట్లా అని చెప్పాలి, నువ్వు కరెక్ట్ చేస్తావు ఇట్లా చేయాలని చెప్పాలి, కానీ పారిపోయింది. అట్లా చాలా సందర్భాలు. ఇంకోసారి వాళ్ళు అడిగిన చర్చ అడిగిన మంచి పెట్టున్నాయని చెప్తే మేము ఇప్పుడు ప్రిపేర్ లేమన్నారు. ఆ ప్రిపేర్ లేమని చెప్పినా కూడా ఎవరు? ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడే. మేము ప్రిపేర్ కదా, మరి ప్రిపేర్ కాకపోతే ఎందుకు వచ్చినాం అసెంబ్లీకి?
నేను నాదాన్ని దుష్మని ఎందుకంటే గిందికే అన్నా. ఓ లెక్క తెలియదు, పత్రం తెలియదు, స్టాటిస్టిక్స్ లేవు. అబద్ధాల మీద, అసత్యం అసత్యాల మీద అంతులేని నమ్ముతారు ఆ జనం. సింపుల్ మాట, మీరు వెట్టి చాకరీ చేయించిన హోంగార్డులతో మీ 40 ఏళ్ళ రాజ్యంలో ఇలా ఇండియాలో వాళ్ళని కడుపులో పెట్టుకొని అత్యధిక జీతం హోంగార్డులకు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ. ఇది వాస్తవం కాదా? రేపు హోంగార్డులు మాకు సపోర్ట్ ఇస్తారు, మీకెందుకు చేస్తారా? నాకు అర్థం కాదు. జిస్కా కాయా ఉస్కా కాయా, సింపుల్ మాట కదా. అన్నం పెట్టిన సున్నం పెడతారు, నేను పెట్టరు కదా. అంటే మంచి పనులు ఎంతవరకు ఆలోచన చేసినామంటే, మేము హోంమంత్రి గారు ఉన్నారు, సీనియర్ లీడరు, అజిటేషన్లో మొదటి పాల్గొన్నాడు ఆయన, ఐడియా ఉంది. ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి పాపం వాళ్ళు. మనం చూస్తాం కదా, డివైడర్ కూడా రాలే నల్లబడితే ఆ పొగకు, వాళ్ళ లంగ్స్ ఎంత దెబ్బతినాల ఇబ్బంది ఉంటుంది, కుటుంబం కష్టం ఉంటుంది. మార్చి మనం డ్యూటీ ఫ్రీక్వెన్సీ చేంజ్ చేయమన్నాం, ఎక్కువ గంటలు నిలబెట్టద్దని చెప్పినాం. అట్లా అయినప్పటికీ కూడా కొంత ఎఫెక్ట్ అవుతున్న ఉద్దేశంతో వాళ్ళకు 30% అలవెన్స్ ఇచ్చే, ఏకైక ట్రాఫిక్ పోలీసులకు 30% అదనం జీతం ఇచ్చే రాష్ట్రం ఒకే ఒకటి ఇండియాలో అయ్యాలి తెలంగాణ. ఉస్మానియా హాస్పిటల్లో, గాంధీ హాస్పిటల్లో, నిమ్స్లో, మీరు చూస్తారు మీ సిటీ కాబట్టి మీకు తెలుస్తుంది, మన నిలోఫర్ దవాఖానలో రూరల్ ఏరియా నుంచి చచ్చిపోయిన బాధ వర్ణనాతీతం. ఆ పీను తీసుకుపోదామంటే కూడా చాలా కష్టం. పేదవాళ్ళు అప్పటికే డబ్బులు అయిపోతాయి, బిల్లు కట్టలేరు. అంబులెన్స్ వాళ్ళు చాలా రాక్షసంగా ప్రవర్తిస్తారు. చివరికి ఈరోజు గవర్నమెంట్ తరఫునే ఆ శవాలను తీసుకెళ్ళి వాళ్ళ ఊర్లో ఫ్రీగా రూపాయి ఖర్చు లేకుండా దించొచ్చే కార్యక్రమం కూడా చేస్తాను టీఆర్ఎస్. ఈ పార్టీలు రాజ్యం వెళ్ళినప్పుడు వాళ్ళ జన్మల ఈ ఆలోచన చేసినరా, వాళ్ళ జీవితంలో 116,000 అమ్మాయి పిల్లలకి ఇచ్చిర్రా ఎప్పుడన్నా? అసలు ఆలోచన జరిగిందా? కనీసం హాస్టల్లో ఉండే పిల్లల కింద మంచి అన్న మీద హాస్టల్లో ఉండే పిల్లలు ఎవరండి? వాళ్ళు మన పిల్లలు, రేపటి తెలంగాణ మనం ఉండం, వాళ్ళు ఉంటారు. దట్ ఈస్ టుమారోస్ తెలంగాణ. ఈరోజు హాస్టల్లలో ఉన్నది ఎవరు? మన బిడ్డలు, మన జాతి బిడ్డలు. అదే జనరేషన్ రేపు ఉంటుంది, మనం పోయిన తర్వాత ఉండేది. వాళ్ళు మంచి ఆహారం తిని మంచిగా వస్తే, బలంగా ఉంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది రాష్ట్రం. దాంతో వాళ్ళకి ఏదైనా మంచి లేడీస్ వాళ్ళు ప్రెగ్నెంట్ ఉంటే వాళ్ళకి పెడతారు పాప అంగన్వాడీలో అక్కడిక్కడ. నాకు ముందర కూర్చో కొడతా అని చెప్పింది ఏమని, ఇన్ని గ్రాములు నీ బొంద గ్రాములు ఏందిరా దొంగలకు పెట్టినట్టు ఆఫీసర్ ఇన్ని గ్రాములు ఏం గ్రాములు నాకు అర్థం, కడుపు నిండా పెట్టిస్తారా? అన్నం పెట్టని తెలియలేదారా నీ అమ్మ రాష్ట్ర ప్రభుత్వానికి? ఇన్ని గ్రాములు, అన్ని గ్రాములు, ఆ గ్రాములు నీ బొంద గ్రాములు ఇవ్వాలి, ఎంత తింటే కడుపు నిండా పెట్టమని చెప్పి తిట్టి ఆ గ్రాముల భాష నా ముందర మళ్ళీ మాట్లాడదని చెప్పి. పిల్లలకు, మహిళలకు, గర్భవతులైన మహిళలకు అన్నం పెట్టలేనంత దిక్కుమాలతనంగా ఉంటుందండి. ఆలోచన లేక, ధమాక్ లేక, నిజంగా పీపులే కన్సర్న్ అయితే, ప్రజలే కేంద్ర బిందువు అయితే పరిపాలనకు ఇవన్నీ జరుగుతాయి. ఈ పరంపర జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. దానం నాగేంద్ర గారు తీయారతలు చేసుకున్నట్టు దావా చేసుకున్నట్టు కాదు, కష్టం బండెత్తుకున్నట్టే మొయ్యాలి. మరి ప్రజల బాధ మొయ్యాలి, ప్రజలకు నాయకత్వం వహించాలి తప్పకుండా. ఆయన సీనియర్ నాయకుడు, ప్రజల నుంచి వచ్చినోడు, చిన్న కార్యకర్త నుంచి ఉన్నప్పుడు నాకు తెలుసు. మన బ్రదర్ జగదీష్ కూడా నాకు తెలుసు. మాకు ఇప్పటి నుంచో పరిచయాలని కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఇంకా ఫర్దర్ కష్టం చేయాలి. డెఫినెట్గా మంచి అవకాశాలు ఉంటాయి, ఆయనకు మంచి భవిష్యత్తు ఉంటుంది, దాని అనుమానమే అవసరం లేదు. క్రియాశీలంగా పనిచేసేవాళ్ళు 10 సంవత్సరాల కొద్ది అనుభవాలు నుళ్ళు అవసరం. ఈ రాష్ట్ర పునర్నిర్మాణానికి అవసరం. ఆయనకు వచ్చింది, ఆయన చాలా చేసిండు పదవులు, ఎమ్మెల్యే చేసిన, మంత్రి చేసిన, చాలా సందర్భాలు చేసిన, పెద్ద పదవి లేక కాదు. ఓ మంచి జరుగుతుంది, నేను అందుకోసం నేను సపోర్ట్ చేయదలుచుకుంటున్నా అని చెప్పి భాజపా నేను చెప్పిండు కారణాలని. మేము హార్ట్ఫుల్గా వెల్కమ్ చేస్తాం నాగేంద్ర గారిని, తలసాని గారు అన్నారు. సంస్కారం, మేము ఒక్కరం ఏమి ఉండాలి, ఇంకెవ్వరు రావద్దు, కుప్పకాడ మేమే కావాలంటే మన రకంలో ఉండరు. ఎవరు పని చేయడానికి వచ్చినా, ఎవరు కష్టం చేస్తామన్నా అది టీఆర్ఎస్లో ఉన్న గుణం నేను చెప్తున్నా. ఆ సంస్కారం మంచిగా పనిచేసే వాళ్ళు తప్పకుండా చేసి, తప్పకుండా ఇంకా 10 మంది జమ కావాలి. ఇది నేను ఏమంటున్నా అంటే, దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది, మన రైతు దేశానికి ఆదర్శమైన రైతు కావాలి. కడుపు నిండా సంతోషంగా తిని మంచిగా కంటి నిండా నిద్రపోయేటువంటి రైతు ఉండే తెలంగాణ కావాలి. వెళ్ళువలాగా పెట్టుబడులు వచ్చి ఎవ్వరికి పడితే వాళ్ళకు ఒక ఉద్యోగం దొరికేటువంటి పరిస్థితి ఉందా? మన యువతకు చిన్నదో పెద్దదో మిచ్చం ఎత్తుకోకుండా పిచ్చోలాగా రోడ్ల మీద తిరగకుండా అంత పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలి, పారిశ్రామికీకరణ జరగాలి, ఐటీ రంగంలో మనం బాగున్నాం, ఇంకింత ముందుకు పోవాలి. ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం అన్ఫోల్డ్ చేసుకుంటూ పోతున్నాం.
కరెంటు చాలా భయంకరంగా ఉండే పరిస్థితి. టీఆర్ఎస్ రాకముందు 58 ఏళ్ళు వాళ్ళే పరిపాలన చేశారు, వేరే ఎవడో చేయలే కదా. టీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే తెల్లారే ధర్నా మొదలు పెడతారు అసెంబ్లీలో. లేనట్టు నిన్నటి దాకా మీరే ఉన్నారు కదా భయ్, మేము ప్లగ్లో ఏలు పెడితే వస్తుందా కరెంటు? ఓ 4 నెలలు 3 నెలలు కావాలి కదా చేయాలంటే. కాదనుకున్నారు వాళ్ళు. ఒక్కటే ఒక విషయం దయచేసి మీరు కూడా ఆలోచన చేయాలి, డిస్కషన్ పెట్టాలి జనములు. 6 నెలలలో ఎవరు ఊహకంచని విధంగా బ్రహ్మాండం చేసుకుంది. ఇచ్చే పవర్ కూడా మామూలు పవర్ కాదు, ట్రాన్స్ఫార్మర్ కావద్దు, మోటార్ కావద్దు, హై క్వాలిటీ పవర్ సప్లై చేసుకుంటాం ఈరోజు. ఆనాడు కరెంటు ఉంటే వార్త, కరెంటు వస్తే వార్త, ఇలా కరెంటు పోతే వార్త. ఆ పరిస్థితి రివర్స్ అయిపోయింది. ఇది వాళ్ళు ఊహించలే, ఇది జరుగుతుందని అనుకోలే. వాళ్ళకి ఏముండే అంటే టీఆర్ఎస్ వీళ్ళకు చాలా చిన్నోళ్ళు, అంత అనుభవం లేదు, మాకు పెద్దోళ్ళం కాబట్టి ఏదైతే ఉందో వీళ్ళన్నీ దొరికిపోతారు, తప్పులు చేస్తారు అని మేము చేయాలి, చేయం కూడా, సత్యన కూడా చేయం. డెఫినెట్గా మంచి పని చేస్తాం, మంచిగా ముందుకు పోతాం. అందువల్ల చాలామంది మిత్రులు ఇవాళ ఇంకా లైన్ ఉన్నారు, నేను పేర్లు చెప్తే బాగుండదు, మీరు చూడబోతారు. రాబోయే 15-20 రోజుల్లో చాలామంది చేద్దామని చెప్పి అంటున్నారు, మేము కూడా వచ్చి పని చేస్తాం సార్ అని చెప్తున్నారు. మరి నేను చెప్పిన తొందరపడితే కాదు బాబు, వచ్చి రాక రాక నాకు ఇది కావాలి, అది కానీ మరి ఇబ్బంది అవుతుంది, ఉన్న సీట్లు తక్కువ మన రాష్ట్రంలో, మంది ఎక్కువ, మరి సర్దుకోవాలని అట్నెస్ సర్దుకుందాం సార్, పని చేస్తాం, మాకు ఇంట్రెస్ట్ ఉంది చెప్తాం. ఇలా అన్ని రంగాలలో ఒక చక్కటి పద్ధతిలో, మంచి పద్ధతిలో జరుగుతూ ఉంది. మేము చాలా మేధావులము, ఇది సమైక్య రాష్ట్ర పాలకులు, చాలా తెలుగు కలవలం, చాలా మాటలు మాట్లాడి మనం విన్నాం. మరి గీమందం పని ఇప్పుడు తెలంగాణలో చేసిన పని మీరు ఎందుకు చేయకపోతే, మీరు ఎందుకు చేయాలి కరెక్ట్? 30 ఏళ్ళు ఏడిపించారు కదా రైతాంగం, ప్రజలను 30 సంవత్సరాలు బాధ పెట్టారు. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పని ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా, ఇలా ఏ నోరు పెట్టుకొని మీరు మాట్లాడతారు? అందువల్ల ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం లేకుండా నాదాన్ దుష్మన్లాగా ప్రతిపక్షం. ఈ బీజేపీ పార్టీ అని ఒక ఆయన ఆయన పాట పెట్టిన దమ్ము ఉందా ముఖ్యమంత్రి, ఏం దమ్ము ఈ దమ్ము పాడగా, బీజేపీకి ఏం దమ్ము ఉందో మనకి ఎరకైడ మనకు తెలియదా, మనకి వెళ్ళి మనం కొత్తగా ఆకాశంకి వెళ్ళొచ్చినారు. ఆ పార్టీ పరిస్థితి ఏంది, కథ ఏంది, దాని లోతుపాత మనకు తెలుసు. వాళ్ళ అధ్యక్షుడు వచ్చింది ఎవరు, జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఆయన అడ్డం పొడుగు అంతా మాట్లాడాడు. నేను లెక్క మొత్తం అప్పచెప్పి, అంటే మన అదృష్టం ఏంటంటే ఉద్యమ సందర్భంలో ఏదైతే వాదించినామో అది 100కు 100% నిజమైంది. బంగారు పిట్టలాంటి తెలంగాణ, అద్భుతమైన వనరులన్న తెలంగాణ, ఒక 58 ఏళ్ళు బంధించబడి నష్టపోయినాం, 100,000 కోట్లు మన సొమ్ము పోయింది. ఆశ్చర్యపడుతుంది ఇలా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ధైర్యం ఉండాలి. బడ్జెట్లో పెట్టి బాజాబ్తా ఒక 12,000 crores, 12,000 కోట్ల రూపాయలు, బిగ్ బిగ్ మనీ, చిన్న మనీ కాదు అది. అంత డబ్బు మా రైతులకు ఇస్తామని చెప్పి మన పనిచేసినాం, అయిపోయింది, ముట్టిపోయినాయి. ఇక్కడికి పంచాయతీ ఏంటంటే, ప్రతిపక్షాలకు వచ్చిన ఏడిపోయిందంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రతి పని ప్రజల యొక్క రీచ్లో ఉంది, వాళ్ళ ప్రత్యక్ష అనుభవంలో ఉంది. ఉదాహరణ, ఇప్పుడు కరెంట్ వస్తుంది, నీ ఇంటికి వస్తుంది, నా ఇంటికి వస్తుంది, నాకే వచ్చి డైరెక్ట్ మరి డబ్బు కొట్టడం చెప్పండి నాకు. ఇంతకుముందు ఎట్లా కరెంట్ వచ్చింది, ఇప్పుడు ఇట్లా కరెంట్ వస్తుంది నాకు తెలియదా? హైదరాబాద్ అపార్ట్మెంట్లకు ఆ సొసైటీలకు ఎంత డబ్బులు మిగులుతుందో తెలియదా? డీజిల్ ఖర్చు 2 తప్పినాయి తెలియదా? షాపుల వాళ్ళకు, ఏ షాపులకు పోయినా ఆ వాసనే వస్తుంది, జనరేటర్ వాసన ఇప్పుడు లేదు. 1,000 రూపాయలు ఇస్తానమంటే ఒక ముసలమ్మ కావచ్చు, ఒక పాపం వీడో కావచ్చు, ఒక 1,500 తీసుకుని ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ కావచ్చు, నాకు డైరెక్ట్ నాకే రావట్టే. కళ్యాణ లక్ష్మి డబ్బు వస్తే నా బిడ్డకే వచ్చే, రెసిడెన్షియల్ స్కూల్ సీట్ దొరికితే నా కొడుకే దొరికే, నాకు తెలియదా? టీఆర్ఎస్ ఇలా ఇంప్లిమెంట్ చేస్తున్న పథకాలు గుప్తంగా లేవు, గోప్యంగా లేవు, ప్రజల యొక్క ప్రత్యక్ష అనుభవంలో ఉన్నాయి, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్లో ఉన్నాయి, పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్. మహబూబ్ నగర్లో చాలా సంతోషం అంటే మామూలు నా కళ్ళకు నీళ్ళు వచ్చిన ఆనంద బాష్పాలు. ఒకప్పుడు నేను అక్కడ పోయి ఏడిచిన ఉద్యమంలో, ఒక గ్రామస్తులు పోయి, సార్ మేమంతా హైదరాబాద్లో నిమ్మడానికి వలస ఉన్నాం, ఇగో మా 75 కార్డులు రేషన్ కార్డులు హైదరాబాద్లో క్యాన్సిల్ చేయడానికి మాకు ఈ ఊళ్ళో అయ్యింది అని చెప్పి రివర్స్లో మైగ్రేట్ అయిపోయింది ఇక్కడ ఉన్న వాళ్ళు, కూలీ చేయడానికి వచ్చినాడు. ఎందుకంటే 6.5 లక్షల ఎకరాలు నీళ్ళు వచ్చి పారినాయి, పంటలు పండి, కోతలు కోసం ఇప్పుడు ఈ జూన్లో
8 లక్షలకు పోతున్నాం. జూరాల ఆయకట్టు కాక నేను చెప్పేది, జూరాలు కూడా కలిపితే పల్లేరులు మొలిసిన ఈ పాలమూరులోని కవులు పాటలు రాసినటువంటి పాలమూరులో 10 లక్షల ఎకరాల కీల పొలాలు పారబోతా ఉన్నాయి. 10 లక్షల ఎకరాలు, అది వాస్తవం. ఇప్పుడు నేను చెప్తున్న లైవ్ టెలికాస్ట్ పోతుంది, వాళ్ళు ఇంటలేరు మహబూబ్ నగర్లో. ఏడబారిందా కేసీఆర్ తప్పు చెప్తున్నాను, నన్ను రేపు శిక్ష పెట్టరు నాకు. నేను చెప్పేది తప్పు అయితే మాకు శిక్ష పెడతారు, నిజమైతే విమర్శించే వారికి శిక్ష పెడతారు, అంతే కదా. విచిత్రం ఏంటంటే చాలా గమ్మత్ మాట్లాడతారు, అది చాలా గమ్మత్తంటే గమ్మత్ అనిపిస్తానంట. అకలు ఉండి మాట్లాడతారా లేక మాట్లాడతారా? కాంగ్రెస్ పార్టీలో ఆయన పెద్ద, నేను చాలా పెద్ద సీనియర్ లీడర్ అంటాడు జైపాల్ రెడ్డి. వరంగల్ ఎలక్షన్లు వచ్చిండు ఏ ప్రచారానికి, మొన్న దయాకర్ అని చెప్పి అక్కడ కడియంసీఆర్ గారు రిజైన్ చేస్తే ఈయన కాంగ్రెస్లో పెద్ద మనిషి అని ప్రచారం తెచ్చారు. ఆయన చేసిన పని ఏం తెలుసిన, తెలంగాణ ఉద్యమం అప్పుడు నువ్వు యాడున్నావు కేసీఆర్ యాడవన్నావు అన్నాడు. నన్ను నేనంటే నేను రౌత్ పట్టుకొని నెత్తివాళ్ళు కొట్టుకుందినా ఇది ఏమిరా, నన్ను పట్టుకొని నువ్వు యాడను అంటే ఇది ఏమి దిక్కుమాలిన ప్రశ్న అని చెప్పి నేను వరంగల్ ప్రజలకు దండం పెట్టి చెప్పిన. నేను ఎన్ని పెద్ద సమాఖ్య నేను ఎన్ని మాటలు వరంగల్కి వచ్చిన, వరంగల్ని ఎన్ని సభలు పెట్టినా మీకు తెలుసు కదా. మరి ఆయన ఈ మాట మాట్లాడి పేపర్లో వచ్చింది, అది చూసే నేను మాట్లాడుతున్నా. ఇవ్వలేదు, మరి ఆయన తప్పు మాట్లాడితే వాళ్ళకి శిక్ష వేయాలి, నేను మాట్లాడితే నాకు శిక్ష వేయాలని చెప్పిన. దయాకరంగా ఎంపీ గెలిచిన పిల్లగాడు జీవితంలో సర్పంచ్ కూడా కాదు, యంగ్ పిల్లగాడు, కార్యకర్త, మంచోడు, ఉద్యమంలో పనిచేసి 464,000 మేయట్తో గెలిచింది. ఆ వరంగల్ పార్లమెంట్ చరిత్రలో ఎవరికి అంత మేయట్ రాలే. అంటే దాని అర్థమేంది, పిచ్చి మాటలు, అసంబద్ధమైన మాటలు, అసంగతమైన మాటలు మాట్లాడితే అభాస్ పాలవుతారు, నవ్వుల పాలవుతారు. అందుకే నేను మొదలు అన్న కదా, అబద్ధం చెప్పినా అతికినట్టుండి తెలివి ఉండాలి. అసంబద్ధంగా మాట్లాడదు, మనం కూడా రాజకీయ నాయకులు కూడా ఏదో సంస్కృతం మాట్లాడడం అన్ని తప్పులు మాట్లాడతాం, వచ్చిన భాషలో మాట్లాడాలి, ఏ తెలుస్తుందో గలనే మాట్లాడాలి. ఇది మాట్లాడేది ఎట్లుండదంటే, ఒక ఆయన వచ్చినాడు, ఒక ఆయన చనిపోయాడు, పాపం చనిపోతాడు, శివం అక్కడ పడిన బంధువులంతా వచ్చిండ్రు, కుటుంబ సభ్యులు ఏడుస్తున్నారు, వాళ్ళు వీళ్ళు పరామర్శకు వస్తారు కదా, అందులో కూడా వచ్చిండు ఈ జైపాల్ రెడ్డి అసంట్రుడు. ఏమైంది భయ్, చనిపోయాడు, ఎట్లా చచ్చిపోయిండా, పాము కరిస్తే చచ్చిపోయాడు. అరే ఏడ కరిసింది భయ్ పాము, ఈ కన్ను బొమ్మ మీద కరిసింది భయ, కానీ ఏమయ్యా కంట కడితే కన్నే పోతుండన్నాడు. ఏమో సెట్ అంతా మనిషే పీకిరా అంటే ఆ పోయిన మనిషి కన్ను అంటే అసంబద్ధంగా మాట్లాడు ఏంటో గిద అన్నట్టు. ఇది అవల ముచ్చట కలేదా, ఇది ఇట మాట్లాడితే ఏమనుకుంటారు? ఇట మాట్లాడితే జనం బాగా అభాస్ పాలైపోతారు, మాట్లాడపోవున్నాయం అంతే కదా. ఇంకొకడు ఒక ఆయన చనిపోయిండు, చనిపోతే మన దేశంలో ఎట్లుంటుంది? ఏదో పద్ధతి రామ్నామ్ సత్యం.